కంటోన్మెంట్ తిరుమలగిరి పరిధిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జేఎన్యూఆర్ఎం పథకంలో ఇళ్ల స్థలాలను నేతలు అమ్ముకున్నారని లబ్ధిదారులు ఎల్ఐసి బిల్డింగ్ వద్ద ఆందోళన దిగారు. బాధితులు కొందరు హైటెన్షన్ స్తంభం ఎక్కి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. హఠాత్తుగా పోలీసులు చేరుకొని హైటెన్షన్ స్తంభం ఎక్కిన బాధితులకు సర్ది చెప్పి కిందికి దింపారు. తిరుమలగిరి ఎంఆర్ఓ ఘటన స్థలానికి చేరుకొని బాధితులకు సర్ది చెప్పి పై అధికారులకు సమాచారం ఇచ్చి సమస్య పరిష్కరిస్తానని తెలిపారు. పైసలు ఎవరికిస్తే వాళ్ళకి చేసిస్తున్నారు. పైసలు ఎవరిస్తే వాళ్ళకి చేసిస్తారు సార్. నాకు ఎవరు చేస్తారు, ఎవరు చేసేటోడు నాగేంద్ర ఎమ్మెల్యే సార్ అన్న. ఎమ్మెల్యే సార్ తమకి గురుమయ్య వీళ్ళిద్దరు తిరుగుతున్నారు, తిరిగి మంచులతో రెండు రెండు లక్షలు వసూలు చేస్తున్నారు సార్. వీడియో కూడా ఉంది, పది పది వేలు చేసింది బంది. పట్టాలు ఉన్నాయి మాకు, పట్టాలు ఉన్నందుకే కదా మేము కొట్లాడేది. మా పట్టాలు తీసేసి వాళ్ళవి చేస్తున్నారు. అట్లా ఎంత మందిని మోసం చేస్తారు సార్? ఎక్కడ ఇది చేసేది? ఎల్ఐసి కాదు, గుడిసెలలో సార్, గుడిసెలలో ఉంటాం. వీళ్ళేమో ఇక్కడ అమ్మేసుకుంటారు మూడు మూడు లక్షలకి. లేనళ్లతోనేమో మూడు లక్షలు, ఉన్నంతోనేమో రెండు లక్షలు టీసీ ఉన్న వాళ్ళ దగ్గర. మీరు దాని గురించి పైకెక్కిరా? ఎంతమంది ఆరు మంది ఎక్కినాం మేము, దాని గురించి ఎంత మందిని మోసం చేస్తాడని. ఎంఆర్ఓ ఏం చెప్పారు మీకు? ఎంఆర్ చెప్పిండు చేస్తాని చేస్తాని మా ఆమె ఇచ్చింది. ఆయన మీరు అప్లై చేసిరా? మరి అప్లై చేసిరా? మీరు అప్లై అయింది, పాతది నాలుగు సంవత్సరాల పట్టా ఇది, తీసేసి వాళ్ళ వాళ్ళ చుట్టాలే చేసుకుంటున్నారు సార్. పట్టా ఉంది మాది. మీ పేరు ఏం పేరు? రాములమ్మ. తెలియదు నాకు, ఇల్లు ఇయ్యలేదు, అమ్మేసుకురు సార్ మూడు మూడు లక్షలకు. మాకెందుకు సార్ ఇంట్లో పని చేసుకుంటారు? ఇప్పుడు ఎంతమంది అంత ఎంతమంది చేయాలి? ఒకరికి ఎంతమంది చేయాలి మేడం? ఎంతమంది ఇప్పుడు ఎంత ఎన్ని పట్టాలు ఇచ్చాడు? పట్టాలు 56 ఉన్నాయండి. 56 లో వీళ్ళు ఏంటంటే 46 మెంబర్స్ కి ఆల్రెడీ పార్టీ బీసీ ఇచ్చినా కానీ పొజిషన్ ఇవ్వలేదు అంటున్నారు. సో అవి ఇప్పుడు సార్ సార్ తో మాట్లాడి చూపిస్తాను సార్. అంటే డబ్బులు తీసుకొని ఇస్తున్నారా అని అన్నట్టు దాని మీద ఎంక్వైరీ చేస్తారా మీరు? తప్పకుండా. సాటిలైట్ ఛానల్ ఉన్నాయి, నెమ్మదిగా చెప్పదు, గట్టి చెప్పాలి. ఇవన్నీ సాటిలైట్ ఛానల్ ఇక్కడ. ఇవాళ ఎవరైతే బాధ్యతలు ఈ పోలెక్కారో వాళ్లకు ఏమో కంపల్సరీ మా ఎమ్మెల్యే సాయినా గారితో అధిష్టానానికి తీసుకుపోయి వాళ్ళకి ఏం న్యాయం కావాలా 100% చేస్తాము. దీంట్లో ఎమ్మెల్యే గారికి ఎవరిది ఏం లేదు, దాన్ని కంపల్సరీ ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఏదో కొంచెం పని మీద ఉన్నారు, రేపు దాన్ని డిసైడ్ చేసి దాన్ని కంపల్సరీ చేస్తాము. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్లకు 100% ఇప్పిస్తాము, ఇది మా గ్యారంటీ, ఇది మా హామీ. ఇక అది మొన్న లీస్ట్ వాళ్ళకి ఏదో లీజ్ దొరికిందంట, అలా వీలే పోయి వాళ్ళు వాళ్ళు మాట్లాడుకొని ఏదో లీజ్ దొరికిందని లీస్ట్ 2 లక్షల రూపాయలకు అమ్ముతున్నాను అంటున్నారు. అది న్యాయం వాళ్ళకే తెలియాల, తీసుకున్నారు కాబట్టి ఏమో మరి ఇదంతా బ్లేమ్ అవుతున్నది. దాని ఎంఆర్ఓలు ఎంక్వైరీ చేసి అది కరెక్టా కాదా చేసి ఎవరైతే రిజర్వ్ తీసుకున్నారో వాళ్ళ మీద కేసు. నాగేంద్ర అంటే టీఆర్ఎస్ బీజేపీ ఏ పార్టీ సంబంధించి? ఆయన ఇప్పుడు బీజేపీలో ఉంటాడు ఒకసారి, ఒకసారి టీఆర్ఎస్ ఉంటాడు, ఒకసారి ఇల్లు ఉంటాడు, కాబట్టి ఏ పార్టీ అనేది తెలియదు. కాకపోతే ఆయన అసలు ఏమైనా చేస్తే ఆయన మీద చట్ట ప్రకారం నిజంగా కేసులు బుక్ చేయవచ్చు.